Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కాక్ భయం, అందుకే డిక్లరేషన్ రాద్ధాంతం. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్నారు. శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే స్వతహాగా క్రిస్టియన్ అయిన ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు తనకి విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అన్నదానిపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ సాగుతోంది. గతంలో డిక్లరేషన్ ఇవ్వకపోయినా ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆయన బాబాయ్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనకు మద్దతుగా నిలిచారు. టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను చంద్రబాబు అనుకూల మీడియా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని మీడియా సుబ్బారెడ్డి వ్యాఖ్యలను తప్పుగా ప్రచరించిందని స్వామి విమర్శించారు. దీంతో ఇప్పుడు స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తిరుమల వచ్చే హిందూ ఇతరులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది అబద్ధమని స్వామి తెలిపారు. అదంతా మీడియా వక్రీకరణే అన్నారు. టీటీడీ నిధులపై కాగ్ దర్యాప్తునకు భయపడి చంద్రబాబు తన అనుకూల మీడియాలో ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారని స్వామి ఆరోపించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడిని టీటీడీ ప్రత్యేకంగా ప్రశ్నించదని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.